Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అజ్ఞాతవాసి జేసీ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? జేసీ దివాకర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి మంత్రిగా పనిచేసిన ఆయన తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో టీడీపీలో చేరిపోయారు. అనంతపురం ఎంపీగా 2019 వరకు ఉన్న ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమి తరువాత మీడియా ముందుకు అప్పుడప్పుడు వస్తూ కాస్త హైలైట్ అయ్యేవారు. కానీ ఆయన ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఓ విధంగా అజ్ఞాతంలో ఉన్నారు. అనంతపురం రాజకీయాల్లో ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీకి తిరుగులేదు. కానీ 2019 ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలపై కేసులతో ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటి నుంచి దివాకర్ రెడ్డి రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇక తమ్ముడు జైలుకు వెళ్ళాక ఆయన కనిపించడం మానేశారు. దీంతో జిల్లాలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీనియర్ నేతగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే ఆయన తాడిపత్రిలోనే ఉన్నారట. తన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఆయన ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారట. తన వ్యవసాయ భూమిలో పంటలు సాగు చేసుకుంటున్నారట. ఎవరైనా దివాకర్ రెడ్డిని కలవాలని అనుకుంటే పొలానికి వెళ్ళి కలిసి రావచ్చట. ఇక తాడిపత్రిలో అభిమానులు కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే మాత్రం నేరుగా ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నారట. మిగిలిన సమయమంతా వ్యవసాయ క్షేత్రంలోనే గడిపేస్తున్నారట. రాజకీయాల్లో బిజీగా ఉంటూ తాజా పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసే జేసీ దివాకర్ రెడ్డి వంటి నేత బయట పెద్దగా కనిపించకపోవడం ఆసక్తికరమే. టీడీపీలో ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆయన మౌనం వెనుక కారణం ఏంటని తెలుగు తమ్ముళ్లు సైతం చర్చించుకుంటున్నారు. పెద్ద అయినా ఏదైనా వ్యూహంతో ముందుకు వెళుతున్నారా అనే వాదన వినిపిస్తోందట. అంతేకాదు, జేసీ గతంలో కూడా ఎన్నికలకు దూరమని, తన భూమిలో చక్కగా వ్యవసాయం చేసుకుంటానని ఎన్నో సందర్భాలలో ప్రస్తావించారు. ఇప్పుడు అదే రూట్లో వెళుతున్నట్లు కనిపిస్తున్నారు.